హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీలో మనం పర్టికులర్ అనే టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, బిట్ ఎక్కడ వస్తుందో ఆ పర్టికులర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి ఎస్జీటీకి స్కూల్ అసిస్టెంట్ వరకు కూడా ఉపయోగపడతాయండి. అయితే ఇప్పుడు పార్ట్ 5 వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ముందు చెప్పిన పార్ట్ 1 నుంచి 4 వరకు అన్ని వీడియోస్ చూడండి. అయితే ఇప్పుడు పార్ట్ 5లో ప్రజ్ఞా పరీక్షల గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు, చాలా డౌట్ వస్తున్నాయి. సో ప్రజ్ఞా పరీక్షల గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. ప్రజ్ఞా పరీక్షల మీద ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో ఒకసారి చూడండి, ఈ వీడియో చూసారంటే మీకు దాని గురించి క్లారిటీగా ఒక ఐడియా అనేది వస్తుంది, ఖచ్చితంగా ఒక బిట్ కూడా వస్తుంది. ప్రజ్ఞా పరీక్షలు రకాలు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రజ్ఞా పరీక్ష రకాలు చాలా రకాలు ఉన్నాయి, అవేంటి చూద్దాం. దేని ప్రకారం డివైడ్ చేశారో చూద్దాం. ఫస్ట్ 1 ఏంటంటే విషయాల ఆధారంగా, విషయం ఆధారంగా శాబ్దిక అశాబ్దిక, అంటే వారలు రిటను వారలు అన్నమాట, అంటే వెర్బలు నాన్ వెర్బలు. ఇది రాతపూర్వకంలో ఉంటుంది, ఇది ఓరల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2, పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు విభజించారు. అవేంటంటే వైయక్తిక సామూహిక. ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షిస్తే అది వైయక్తిక అవుతుంది, ఒకసారి ఒకరికంటే ఎక్కువ మందిని పరీక్షిస్తే అది సామూహిక పరీక్ష అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రతిస్పందించే తీరు ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. పెన్సిల్ నిష్పాదన, పేపర్ పెన్సిల్ ఇందులోనే ఉంది, పేపర్ మీద రాతపూర్వకంగా ఉండేది, దాని ప్రకారం పెడితే అది పేపర్ పెన్సిల్ అవుతుంది. నిష్పాదన అంటే ఓరల్గా అన్నమాట, ఎవరైనా నిరాక్షరాస్యులైనా పాల్గొనవచ్చు, అక్షరాస్యులైనా పాల్గొనవచ్చు, ఎవరైనా సరే అన్నమాట. దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ జస్ట్ దేని పరంగా వర్గీకరించారో దాని గురించి తెలుసుకోవడం కోసం అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ కాలం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలు, అవేంటంటే వేగము శక్తి. వేగం అంటే సమయానికి విలువ ఇస్తుంది అన్నమాట, సమయం బట్టి తక్కువ సమయాన్ని క్యాలిక్యులేట్ చేసి అది పరీక్షిస్తే అదనమాట. శక్తి అంటే ఇది సమయంతో సంబంధం లేదన్నమాట, అది ఆ పరీక్షని శక్తి ప్రజ్ఞా పరీక్షలు అంటారు. నెక్స్ట్ చూడండి, సమాజం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. సంస్కృతి ప్రభావం గలవి, అంటే ఒక ప్రాంతంలో వారికి మాత్రమే టెస్ట్ చేస్తే అది సంస్కృతి ప్రభావం. సంస్కృతి ప్రభావం లేనివి అయితే ఒక పరీక్ష అనేది ఏ ప్రాంతం వాళ్ళకైనా, ఏ ప్రపంచంలో ఎవరికైనా సరే ఆ పరీక్ష నిర్వహిస్తే అది సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు అన్నమాట. సో వీటి గురించి బ్రీఫ్గా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి 1, శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు. విషయం ఆధారంగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ముందు ఈ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అక్షరాలు అంకెల రూపంలో ఉండే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారు. చెప్పాను కదా, రిటన్గా ఉంటే అది వెర్బల్ శాబ్దిక పరీక్షలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, భారతదేశపు మొదటి రాష్ట్రపతి, 2+3 ఎంత, ఇవి శాబ్దిక పరీక్షలు అన్నమాట. అశాబ్దిక అంటే ఏంటంటే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చిత్రాలు చిహ్నాల రూపంలో కానీ లేదా క్షేత్ర గణిత ఆకృతుల రూపంలో కానీ ఉండే వాటిని అశాబ్దిక పరీక్షలు అంటారు. నాన్ వెర్బల్ టెస్ట్ అంటే భాషా సంబంధం లేని పరీక్షలు అన్నమాట. జస్ట్ చిత్రాలు చిహ్నాలు ఉంటాయి, అన్నీ చిత్రాలు గీయడము, డిజైన్లు పరిశీలించడం, వాటికి సంబంధించింది అశాబ్దిక. అర్థమైంది కదా, అక్షరాలు అంకెల రూపంలో ఉంటే శాబ్దిక, చిత్రాలు చిహ్నాల రూపంలో ఉంటే అశాబ్దిక. ఇక్కడ శాబ్దిక గురించి మొత్తం తెలుసుకుందాం. చూడండి, అవగాహన వివేచన సాదృశ్యాలు వర్గీకరణ స్మృతి మొదలైన సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయన్నమాట. అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వీటిని అవగాహన చేసుకుంటే మాత్రమే క్వశ్చన్స్ ఆన్సర్ రాయగలం. అలాగే వివేచన సాదృశ్యాలు, రెండింటికి సాదృశ్యాలు రాయండి, వర్గీకరణ రాయండి, స్మృతి గుర్తుపెట్టుకొని మాత్రమే ఇవన్నీ రాయగలుగుతాం శాబ్దిక పరీక్షలు. ఆ సామర్థ్యాలన్నీ టెస్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట ఈ శాబ్దిక పరీక్షలు అనేవి. ఇంకా చూడండి, శాబ్దిక పరీక్షలలో పరీక్షాంశాలను చదివి వాటికి మాటల రూపంలో జవాబు చెప్పడం లేదా జవాబు రాయడం జరుగుతుంది. ఆ పరీక్షల్లో వచ్చే ఉంటాయి కదా అంశాలు, వాటిని చదివి వాటికి ఆన్సర్స్ అనేవి రాయడం జరుగుతుంది లేదా జవాబులు చెప్పాలి. చదవటం రాయటంతో పాటు భాషా జ్ఞానం గణిత జ్ఞానం తెలిసి ఉండాలి.
చదవడము రాయడంతో పాటు భాష జ్ఞానం తెలిసి ఉండాలి, గణిత జ్ఞానం కూడా తెలిసి ఉండాలి. ఆ జ్ఞానం తెలిస్తేనే అవి రాయగలుగుతాం, చదవగలుగుతాం. అలాగే భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే అవి భాష తెలిస్తేనే అవి అక్షరాలు లేదా అంకెల రూపంలో ఉండాలంటే ఆ భాష ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలన్నమాట. శాబ్దిక పరీక్షలు మూడులు, చిన్నపిల్లలు, నిరక్షరాస్యులు, పరభాషీయులకు వీటిని ఉపయోగించలేము. ఎందుకంటే ఆ భాష తెలియాలి అన్నమాట. చిన్నపిల్లలకి అంత వేగంగా భాష రాదు, మూడులకి అంత వాళ్ళకి నాలెడ్జ్ అంతగా ఉండదు. నిరక్షరాస్యులకి మరి అక్షరాస్యులు అయితేనే మాత్రమే ఇది చేయగలరు అన్నప్పుడు నిరక్షరాస్యులు చేయలేరు. అలాగే పరభాషీయులు అంటే ఈ భాష తెలియని వాళ్ళు అది చేయలేరన్నమాట. సో వారికి ఉపయోగించలేం. అయితే శాబ్దిక పరీక్షలకు ఉదాహరణ ఏంటంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష మరియు ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, అలాగే వెస్లర్ శాబ్దిక పరీక్ష, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇప్పుడు ఇవి శాబ్దిక పరీక్షలు అని చెప్పాం కదా, ఇవి ఇచ్చి ఇది శాబ్దిక అశాబ్దిక అని అడుగుతారనమాట. సో చూడండి, ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆర్మీకి సంబంధించి ఉన్నాయి అని ఇచ్చారు కదా. ఆర్మీ అంటే ఆ జాబ్ రావాలి అంటే మనకి ఎంతో అక్షరాస్యులు అయ్యే ఉండాలి, అంటే అది ఆన్సర్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వెస్లర్ శాబ్దిక పరీక్ష, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కూడా శాబ్దిక పరీక్షలు. ఇప్పుడు అశాబ్దిక పరీక్షలు అంటే చెప్పాను కదా భాషతో సంబంధం లేదు, చిత్రాలను గీయడం, డిజైన్లు పరిశీలించడం. అలాగే అశాబ్దిక పరీక్షల్లో ఎక్కువగా నిష్పాదనా పరీక్షలే, అన్నీ నిష్పాదనా పరీక్షలే ఉంటాయి. అనగా ప్రయోజ్యుడు ఇవ్వబడిన కృత్యాన్ని నిర్దానుసారం నిర్వహించడం. చూడండి, అశాబ్దిక పరీక్షలు అంటే భాషతో సంబంధం లేదని చెప్పాం కాబట్టి అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులు కూడా దీనికి ఉపయోగించవచ్చు అనమాట. వాళ్ళని టెస్ట్ చేయడానికి కూడా దీన్ని వాడవచ్చు, అలాగే పరభాషీయులను కూడా వాడవచ్చు ఎందుకంటే భాషతో సంబంధం లేదు. చిన్నపిల్లలను కూడా పరీక్షించవచ్చు అశాబ్దిక పరీక్షల ద్వారా. అశాబ్దిక పరీక్షలకి ఉదాహరణ చూడండి, రావెన్స్ స్టాన్ఫర్డ్ పరీక్ష, రావెన్స్ కలర్డ్ పరీక్ష. రావెన్స్ రెండు పరీక్షలు ఉంటాయి, స్టాండర్డ్ అలాగే కలర్డ్. స్టాండర్డ్ మరియు కలర్డ్ రెండు ఉంటాయి శాబ్దిక అశాబ్దిక. అలాగే చూడండి, సెంగ్విన్ ఫామ్ బోర్డ్ పరీక్ష, తర్వాత డ్రాయేమాన్ టెస్ట్, ఆర్మీ బీటా. చూడండి, ఆర్మీ ఆల్ఫా అయితే శాబ్దిక, ఆర్మీ బీటా అయితే అశాబ్దిక. చూడండి, బాటియా ప్రజ్ఞ పరీక్ష, కల్చర్ ఫేర్ టెస్ట్. చూడండి, అశాబ్దిక పరీక్షల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్మీ బీటా పరీక్ష, బాటియా ప్రజ్ఞ పరీక్ష, కల్చర్ ఫేర్ టెస్ట్ క్యాటిల్, ఈ రెండు మెయిన్ అన్నమాట. అలాగే రావెన్స్ స్టాండర్డ్ రావెన్ కలర్డ్ ఈ రెండు కూడా అశాబ్దిక. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. చూడండి, పిల్లి అనే పదం అయితే శాబ్దిక అవుతుంది, పిల్లి చిత్రపటం ఇస్తే అది అశాబ్దిక అవుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, శాబ్దిక అంటే వెర్బల్, పిల్లి పటం ఇచ్చే అది అశాబ్దిక అవుతుంది. అలాగే చూడండి, సెకండ్ వన్ది వైయక్తిక సామూహిక పరీక్షలు. వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షలు ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షిస్తే అవి వైయక్తిక పరీక్షలు అంటారు. చూడండి, వ్యక్తి యొక్క సామర్థ్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, కాలయాపన జరుగుతుంది. ఒక్కొక్కరిని ఇందులో టెస్ట్ చేస్తారు. అలాగే దీనివల్ల కాలయాపన ఎక్కువగా జరుగుతుంది, అంటే ఒక్కొక్కరిని టెస్ట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, సో కాలయాపన జరుగుతుంది. అలాగే బీనే సైమన్ మాపని, వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, బాటియా ప్రజ్ఞామాపని వీటికి వైయక్తిక పరీక్షలు అన్నమాట. ఈ మూడింటికి ఎగ్జాంపుల్. వీటి గురించి ఇండివిజువల్గా మళ్ళీ తెలుసుకుందాం, అప్పుడు మీకు ఈ పరీక్ష ఎలా పెడతారో దాన్ని బట్టి అది వైయక్తిక శాబ్దిక అశాబ్దిక అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో తర్వాత చెప్తాను. అలాగే ఇక్కడ సామూహిక పరీక్ష చూడండి, ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులపై నిర్వహించేది ఇది సామూహిక పరీక్ష, గ్రూప్ టెస్ట్ అనమాట. అనగా తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు. ఇవి నిపుణులచే రూపొందించబడి ప్రామాణీకరించబడి ఉంటాయి కాబట్టి విశ్వసనీయతను కలిగి ఉంటాయి. వీటిని వివిధ రకాల ఉద్యోగాల ఎంపికలో ఉపయోగిస్తారు. ఇప్పుడు మన టెట్లు, డిఎస్సీలు, అలాగే అన్ని కానిస్టేబుల్ ఏదైనా పోటీ పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి అలాంటి టెస్టులన్నీ సామూహిక పరీక్షలు అవుతాయి అన్నమాట. చూడండి, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మందికి టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది సామూహిక పరీక్షలు అవుతాయన్నమాట. తర్వాత చూడండి, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చాయి అన్నమాట. సామూహిక పరీక్షలు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయి, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చాయి. ఇక్కడ చూడండి, వీటికి ఎగ్జాంపుల్ ఆర్మీ పరీక్షలు, అలాగే రాబిన్స్ స్టాండర్డ్ పరీక్షలు, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్,
ఓటీస్ పరీక్ష చూడండి, చెప్పాను కదా పోటీ పరీక్షలు అన్నీ కూడా సామూహిక పరీక్షలు అవుతాయి కదా, మరి ఆర్మీ పరీక్షలు అలాగే జనరల్ మెంటల్ ఏబిలిటీ టెస్ట్, ఏదైనా మనకి గ్రూప్స్ ఏ ఎగ్జామ్ అయినా సరే మెంటల్ ఏబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, కాబట్టి అది సామూహిక పరీక్ష అవుతుంది. అలాగే ఓటీస్ పరీక్ష కూడా సామూహిక పరీక్ష అవుతుంది అన్నమాట. అలాగే చూడండి, పేపర్ పెన్సిల్ పరీక్షలు మరియు నిష్పాదన పరీక్షలు, పెర్ఫార్మెన్స్ టెస్ట్ అలాగే పేపర్ పెన్సిల్ టెస్ట్ చూడండి ఒకసారి. పేపర్ పెన్సిల్ టెస్ట్లోని వ్యక్తులు తమ ప్రతిస్పందనను పేపర్ మీద వ్రాసి ఇవ్వగలిగితే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారన్నమాట. ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పేపర్ మీద పెన్సిల్తోటి రాయాలని కాదు, పేపర్ మీద రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ భాష తెలియని వారు తమ ప్రతిస్పందనను రైట్ పెట్టి రైట్ గుర్తు ద్వారా తెలియజేస్తారు. ఇది శాబ్దిక రూపంలో కానీ అశాబ్దిక రూపంలో కానీ ఉండవచ్చు. దీన్ని అక్షర జ్ఞానం, సంఖ్యాజ్ఞానం అవసరం. దీనికి అక్షర జ్ఞానం అవసరము, సంఖ్యాజ్ఞానం కూడా అవసరం అన్నమాట పేపర్ పెన్సిల్ అంటే. చూడండి, వీటిలో ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష, రావెన్ స్టాండర్డ్ పరీక్ష కూడా ఉంటాయి. చూడండి, సింపుల్గా చెప్పాలంటే పేపర్ పెన్సిల్ అంటే ఏదైనా మనకి రిటనర్ ఓరల్ అని ఉంటుంది అన్నమాట ఇందులోని. నిష్పాదన అంటే పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే ఏదైనా కృత్యాలు ఇవ్వడము లేదంటే ఏదైనా వర్క్ చెప్పడం అనమాట. చలన కౌశలాలకు సంబంధించింది నిష్పాదన పరీక్షలు చలన కౌశలాలు అంటే చేతులతో కానీ కాళ్ళతో కానీ ఏమైనా చేసేవన్నమాట. పని మీద బేస్ అయి ఉంటుంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ఈ పరీక్షలు అనేవి ఉంటాయన్నమాట. చూడండి, నిష్పాదన పరీక్షలోని ప్రశ్నాంశాలకు వ్యక్తులు కొన్ని కృత్యాలు, కౌశలాలు లేదా పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో పనులు ఉంటాయన్నమాట. సో ఇది వ్రాతపూర్వకము లేదా చెప్పడం కాదన్నమాట, జస్ట్ పనులకు సంబంధించింది నిష్పాదన అంటే. చూడండి, వస్తు సామగ్రి ఆధారంగా ప్రయోజ్యుడు డిజైన్లు, నిర్మాణాలను రూపొందిస్తాడు. ఏవైనా కొన్ని వస్తువులు ఇస్తే వాటికి సంబంధించి డిజైన్లు కానీ నిర్మాణాలు కానీ చేయమని అడుగుతారన్నమాట. అలాగే వీటిని ఎవరైనా ఉపయోగించవచ్చు, వీటిని ఎవరికైనా ఉపయోగించవచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, భాష తెలియని వారు, భాష తెలిసిన వారు, శారీరక మానసిక లోపాలు కలిగిన వారు కూడా ఇది. ఎందుకంటే ఈ పని చెయ్యండి అని మనం ఒక కృత్యంలాగా ఇచ్చామనుకోండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళని మనం పరీక్షించవచ్చు. కాబట్టి వీళ్ళకి భాష రావాలి, చిన్నపిల్లలు, పెద్దవారు అని తేడా ఏమీ లేకుండా ఎవరికైనా వీటిని ఉపయోగించవచ్చు అన్నమాట. పేపర్ పెన్సిల్ మాత్రం అక్షర జ్ఞానం ఉండాలి, సంఖ్య జ్ఞానం ఉండాలి, అంటే చదువు అక్షరాస్యులు మాత్రమే దీనికి వీళ్ళు చేయగలుగుతారన్నమాట. నెక్స్ట్ వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు. వేగ పరీక్షలు అంటే చూడండి, సమయానికి ప్రాధాన్యత ఇచ్చే పరీక్షలను వేగ పరీక్షలు అంటారు. నియమిత కాల పరిమితితో పూర్తి చేయగలిగేవి. చూడండి, క్యాటర్ కల్చర్ ఫెయిర్ టెస్ట్, ఆర్మీ పరీక్షలు, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్షలు. అలాగే మనకి ఇప్పుడు నిర్వహించిన టెట్లు, డిఎస్సీలు ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు ఏవైనా సరే వేగ పరీక్షలు అవుతాయి. ఎందుకంటే మనకి కొంత సమయం ఇచ్చి రాయమంటారు, అంతేగాని చాలా ఎక్కువసేపు సమయం అయితే మనకి ఇవ్వరు, కొంత నియమిత కాలం మాత్రమే ఇస్తారు. అలాగే శక్తి పరీక్షలు చూడండి, నియమిత కాల పరిమితి లేనివి, అంటే ఎక్కువ టైం, ఎంత టైం అన్నా నువ్వు రాసుకో, ఎంత టైం అయినా నువ్వు చేసుకో అనేది శక్తి పరీక్షలు అన్నమాట. టైంతో సంబంధం ఉండదు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పింట్నర్, పార్ట్నర్, సన్, పాటర్న్ సన్ గుర్తుపెట్టుకోండి, పాటర్న్ సన్. అలాగే వెస్నర్, పిల్లల ప్రజ్ఞామాపణి. పిల్లలకి టైం ఎక్కువ ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు, కాబట్టి వాళ్ళకి నచ్చినంతసేపు చేసుకోవచ్చు, కాబట్టి వీటిని శక్తి పరీక్షలు అంటారు. వెస్లర్, పిల్లల ప్రజ్ఞామాపణి. అలాగే రావెన్ స్టాండర్డ్ మాపణి, బినేస్ సైమన్ మాపణి. వీటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే లాస్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్, సంస్కృతి ప్రభావ పరీక్షలు, సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు అని చెప్పాను కదా. ఒక ప్రాంతంలో రూపొందించిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలను మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడితే వాటిని సంస్కృతి ప్రభావ పరీక్షలు లేదా సంస్కృతి సహిత పరీక్షలు అంటారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో రూపొందించారన్నమాట పరీక్షలు, అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్, అంటే మీ ప్రాంతంలో ఎలా నివసిస్తున్నారు, ఏ ఫుడ్ తింటారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఆ ప్రాంతానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే తయారు చేశారనుకోండి, అప్పుడు ఆ ప్రాంతం వాళ్ళని మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడతాయి, అందరినీ పరీక్షించలేము కదా. సో ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళని పరీక్షించామనుకోండి, అక్కడ కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ తయారు చేసి అడిగామనుకోండి, వాళ్ళని అడగాలి, వాళ్ళని తెచ్చి ఆ క్వశ్చన్స్ తెచ్చి సౌత్ ఇండియా వాళ్ళని మీరు ఎలా నివసిస్తారు, ఏ ఫుడ్ తింటారు అని సౌత్ ఇండియా వాళ్ళని అడగడానికి అవ్వదు కదా. కాబట్టి ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజ్ఞా పరీక్షలు తయారు చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రజలు మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడితే వాటిని సంస్కృతి ప్రభావ పరీక్షలు అంటారన్నమాట.
లేదా సంస్కృతి సహిత పరీక్షలు అంటారు. దీనికి ఆపోజిట్ ఏంటంటే సంస్కృతి ప్రభావం లేనివి. చూడండి, ఒక ప్రాంతంలో రూపొందించిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలను మాత్రమే కాక ప్రపంచంలోని ఎక్కడైనా ఎక్కడి వారినైనా పరీక్షించడానికి ఉపయోగపడితే వాటిని సంస్కృతి ప్రభావం లేని లేదా సంస్కృతి రహిత పరీక్షలు అంటారన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ప్రజ్ఞా సంస్కృతి ప్రభావం లేని పరీక్ష. ఇదొక్క